వైసీపీలో కొందరి నోటి దురుసు వల్లే ఓడిపోయామన్నారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన కొందరు నేతలు చంద్రబాబును బూతులు తిట్టారని, దీంతో టీడీపీ శ్రేణుల్లో కసి పెరిగిందన్నారు. కూల్చివేతలు చట్టపరంగా జరిగినా ఇంత త్వరగా చేయాల్సిన అవసరం లేదంటూ హాట్ కామెంట్లు చేశారు కాసు మహేష్ రెడ్డి. లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయి రెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం, చర్యలు లేకపోవటం. గడిచిన 2-3 సంవత్సరాలు కొంతమంది, నేను అందన్నట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం, అది ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడాల. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీ పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు, తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన్ని జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించి ఉంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు. ఈరోజు పర్యవసానం మనం చూస్తాం.